శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మియామ్ని యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు

అలా కన్యా రాశి ఆరో ఇంట్లో శరీశ్వరుడు సప్తంలో రాహు ఉన్నాడు అష్టంలో బృహస్పతి కనిపిస్తున్నాడు అండి అయితే ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ అంటే మనం మే ఫస్ట్ వరకు చూసుకుంటే అంటే బృహస్పతి అంటే గురుడు అనవాడు మే ఫస్ట్ వరకు మేషంలో ఉంటాడు తర్వాత వృషభంలోకి వెళ్తాడు మే ఫస్ట్ వరకు మాత్రం ఈ కన్యారాశి వారికి కొంచెం క్రిటికల్గా కనిపిస్తుంది ఆ తర్వాత గురుడు ఎప్పుడైతే మేషంలో నుండి వెళ్తాడో అక్కడ నుండి కన్యారాశిని చూస్తాడు చూడడం వల్ల అక్కడ నుండి వాళ్ళకి మంచి వేవ్స్ అనేది బాగుండడానికి అవకాశం ఉందన్నమాట సో ఇక్కడ ఏంటంటే లగ్నంలో కేదు ఈ లగ్నంలో కేతు ఉండడం వల్ల కన్యా రాశి వారికి ఆ రాశి వారికి ఏంటంటే ఈ వేవరింగ్ మాట అప్పుడే కేతు వచ్చాడు నవంబర్లో వచ్చాడు డిసెంబర్ అయిపోయింది ఇప్పుడు అప్పుడే జనవరి మొదలెట్టాడు ఈ సంవత్సరం అంతా ఉంటాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు మొత్తం సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడు వేవరింగ్ మైండ్ అనమాట వేవరింగ్ అంటే సంచల మంచల మనస్తత్వం అంటాం మనం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రిలోపు నాలుగు రకాలు గాలి చేస్తాడు చేసి ఏం చేయాలో కన్ఫ్యూజన్లో పెట్టుకుంటాడు అప్పటికప్పుడు ఏం చూస్తే అది చేసేస్తుంటాడు సో దీనివల్ల ఏంటంటే ఒకసారి మిస్ఫైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకసారి ఫైనాన్షియల్లీ ఒక సమస్యలో వచ్చి పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట అంటే నిర్ణయానికి బలం ఉండదు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం కాన్ఫిడెంట్గా నిర్ణయం తీసుకులేకపోతాడు సో ఇది చేసామో చేస్తే మంచిగా చెడ మంచిగా అవచ్చమో చెడు అవ్వచ్చమో అందులో పది రకాలుగా ఆలోచిస్తాడు చేసి ఫైనల్గా అదేదో ఎత్తి ఎత్తి కాల్ తీసినందుకు ఎక్కడ వేసినట్టుగా ఏదో రాంగ్ స్టెప్ వేయడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఈ కన్యా రాశి ఈ లగ్నంలో కేతు కదిష్టాలు గణపతి కాబట్టి డెఫినెట్గా గణపతి మంత్రాన్ని చదువుకోవాలన్నమాట చదువుకున్నప్పుడు ఏంటంటే ఈ వేవరింగ్ మైండ్ అనేది కొంత తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి ప్రాపర్గా మనం ఏం చేయాలనుకుంటున్నాం మన నిర్ణయం ఏంటి ఆ కన్ఫ్యూషన్లో ఆ కేతు అలా చేస్తుంటాడు అలాగే మూడేంట్లో బుద్ధుడు ప్లస్ శుకుడు ఉన్నాడు అన్నదమ్ములు ఒక దగ్గర నుండి స్టార్టింగ్ మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వాళ్ళ సలహాలు బాగుంటాయి వాళ్ళతో కలిసి చేసే పనులు బాగుంటాయి ఇవన్నీ కొంత పాజిటివ్గా ఉంటుంది కానీ చతుర్థంలో ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మనకు కనబడేది ఏంటంటే ఈ కుజుడు ప్లస్ రవి ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి చతుర్థం అంటే తల్లి యొక్క స్థానం అంటాం చతుర్థం అంటే ఇల్లు వాకిలి వాహనం వాళ్ళ గురించి అందుంటాం సో ఫస్ట్ ఆఫ్ అంటే ఫస్ట్ జనవరి అంతా మాత్రం కొంతవరకు అమ్మగారి యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించాలి అలాగే వాళ్ళు ఆపరేషన్స్ ఏమైనా అవుతాయేమో మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయో చూసుకోవాలి అలాగే వాహనం మీద నడిపేటప్పుడు కొంచెం తీసుకోవాల్సి వస్తుంది అలాగే మనకు ఇంటి వ్యవహారాలు మనకు ఏమైనా రిజిస్ట్రేషన్స్ పెట్టుకున్నా లేదంటే మనకు వంశపారపరీంగం వస్తున్న ఆస్తిని బైఫ్రికేషన్ చేసుకోవాలన్నా అలాంటి చోట్ల కొంతవరకు మిస్టేక్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట చాలా జాగ్రత్త పడాలి ఏదైనా అవుట్ ఆఫ్ కోర్ట్లో సెటిల్మెంట్స్ చేసుకోవడం ఉంది చాలా మంచిది వీళ్ళకి ఇక్కడ ఫోర్త్ హౌస్ అలా ఉండబడ్డమాట ఇదంతా మనం ఫస్ట్ టూ మంత్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట సో ఇలా ఉంటుండగా మనకి ఏంటవుతుందంటే ఆరో ఇంట్లో శనీశ్వరుడు ఏడే ఇంట్లో రాహు ఉన్నాడు ఈ ఆరో ఇంట్లో శని ఏం చేస్తాడంటే హెల్త్ ఇష్యూస్ దగ్గరికి వచ్చినప్పుడు అంటే పాదాల పాదం పైన మోకాల కిందన దాని మీద కొంచెం అటాక్ చేయడానికి చేస్తాడు సో అక్కడ ఏదో న్యూరో ప్రాబ్లం రావడం కానీ అక్కడ ఏదో బోన్ పెయిన్స్ రావడం కానీ దీని అంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం కానీ ఇవన్నీ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అలాగే సప్తంలో రాహు అష్టంలో గురు ఉండడు అష్టమ గురుడు అన్నవాడు ఏంటంటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ థైరాయిడ్ తీసుకొస్తాడు అంటే యుక్త వయసు వాళ్ళకి కాదు పెద్దవాళ్ళకైతేను ఈ గురువు యొక్క అష్టంలో ఉండడం అనేది అష్ట అక్కడ గురువు అనేది మంచి సీన్ కాదు అక్కడ ఉండడం సో అక్కడ ఇంకొక ఫోర్ మంత్స్ ఉంటాడు వాడు మే ఫస్ట్ వరకు ఉంటాడు సో ఈ మే ఫస్ట్ వరకు అష్టంలో గురుడు బాగాలేదు సప్తంలో రాహు బాగాలేదు ఆరేంట్లో మనకు శనీశ్వరి ప్రభావం కొంచెం తక్కువగా ఉంది చతుర్థంలో ఉన్న ఈ రెండు గ్రహాలు సరిగ్గా ఇంకా పనిచేయవు సో ఈ కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఒక రకంగా మే ఒకటి వరకు ఏం పని చేయాలన్నా కొత్త వెంచర్స్ స్టార్ట్ చేయాలన్నా కొత్త యాక్టివిటీస్ చేయాలన్నా అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నా కాంట్రాక్ట్స్ పెట్టుకోవాలన్నా బిజినెస్ పార్ట్నర్షిప్ చేయాలన్నా ఇలాంటి వాటి అన్నిటికీ ఏంటంటే కొంత రిలాక్సేషన్ ఫస్ట్ హాఫ్లో వదిలేసి సెకండ్ హాఫ్లో తీసుకుని వెళ్తే చాలా బాగుంటుంది మే ఫస్ట్ నుండి అది మంచి పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది గురుబలం ఉంటుంది కాబట్టి ఇట్ గివ్స్ ఎమ్ మోర్ ఎనర్జెటిక్ మాట అది ఉంటుంది అలాగే వీళ్ళు ఏంటంటే ఈ వేవ్రింగ్ అంటున్న కేతు సప్తమంలో రాహు ఇవి రెండు ఎప్పుడు ఎలా ఉంటాయంటే స్పెషల్లీ సెవెంత్ ఆస్పెక్ట్లో దృష్టిలో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య జరుగుతున్న అన్యోన్యత గురించి చెప్తుందన్నమాట సో వీళ్ళు ఇంకొకటి ఏంటంటే లగ్న కేతు సప్తమ రాహు ఉన్నప్పుడు అంటే చిన్న పిల్లలు ఉన్నారు వివాహం చేసుకోవాలనుకుంటారు గాంధర్ వివాహం ఎవరో ఇష్టపడతారు ఇలా వాళ్ళందరూ అనుకుని మే ఫస్ట్ తర్వాత దాన్ని సీరియస్గా ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది అంటే దాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నామని కాదు అక్కడ గురుబలం ఉంటాం కాబట్టి డెఫినెట్గా అదొక సక్సెస్ఫుల్ మీటింగ్ అని అవే అవకాశం అనమాట చూడండి కొన్ని కొన్ని ఇంట్లో చెప్తే ఇబ్బంది పడుతుంటారు జరగకుండా ఉంటాయి వివాహాలు జరగకుండా ఇబ్బంది పెడతాయి అలాంటివన్నీ మీ ఫస్ట్ తర్వాత వీళ్ళు అనుకుంటే సక్సెస్ అవడానికి అవకాశం బాగానే కనిపిస్తుంది అనమాట అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి అసలు ఇయర్లో ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్ వీళ్ళు బాగానే వెళ్తున్నాయండి ప్రాబ్లం లేదు అలాగే కోర్టు సమస్యలు కూడా వీళ్ళు కొంతవరకు ఫస్ట్ హాఫ్లో అంటే ఫస్ట్ మార్చి వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది మార్చి నుండి బాగానే ఉంటుంది ఇవి రెండు ఆస్పెక్ట్స్లో బాగానే ఉంటుంది మనం వరేవట్లేదు ఇక ఫుడ్ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ తర్వాత బేకరీస్ మిల్క్ ప్రోడక్ట్ సంబంధించిన వ్యాపారాలు ఆర్గానిక్ ఇండస్ట్రీ అలాగే మనం పెస్టిసైడ్స్ అనుకోండి కెమికల్స్ అనుకోండి దానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు నడిపే వాళ్ళకి మంచి ప్రాఫిటబుల్గా వెళ్తున్నాం సంవత్సరం ఏదైనా మనకు సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ది లైఫ్ అన్నట్టుగా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ మనకు ఈ కన్యారాశి వాళ్ళకి ట్రెమెండిస్ ప్రాస్పెక్టివ్గా కనబడుతుంది అనమాట ఫస్ట్ ఫైవ్ మంత్స్ కంటే సెకండ్ ఎయిట్ మంత్స్ చాలాగా సెవెన్ మంత్స్ బాగుంటుంది అన్నమాట వాళ్ళకి ఈ ఫస్ట్ పై మాత్రం న్యూట్రల్గా వెళ్తుంది అనమాట అంచేది వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఆరు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అనేది కొంచెం టిపికల్గా డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఎంత కనబడుతుంది అన్నమాట సిక్స్ థౌసండ్ మనకు ఆరోగ్యం గురించి చెప్తుంది కుజుడు శని అక్కడ మన కలుస్తారు అప్పుడు కొంచెం ఆరోగ్యంలో కొంచెం ఎఫెక్ట్ ఇస్తాడు దిగువ భాగంలో బాగా చూపిస్తున్నాడు అంటే నైంటీ పర్సెంట్ మోకాల కింద భాగంలోనే అటాక్ చేస్తున్నది మోకాల కింద భాగం అంటే మనకు న్యూరో పెద్దవాళ్ళైతే న్యూరో సెమిస్ట్రమ్ ఎఫెక్ట్ చేయడం ఇంకొంచెం చిన్నపిల్లల కా బళ్ళ మీద వెళ్తున్నప్పుడు ఎముకకి సంబంధించిన యాక్సిడెంట్కి దెబ్బలు తగలడం ఇలాంటి చిన్న చిన్నవి చూపిస్తుంది సో దాని వల్ల క్యూర్ అనేది మనకు మే ఫస్ట్ నుండి మళ్ళీ రెక్టిఫికేషన్ కూడా కనిపిస్తుంది చెప్పచ్చు అంటే రాశి వారికి ఏమైనా పరిహారం అంటూ ఉందండి ఈ ఇయర్లో చేసుకోవడం పరిహారం అని అంటే మళ్ళీ వీళ్ళకంటే విష్ణు వంశానికి సంబంధించిన మంత్ర సాధన చేయావలసి వస్తుంది అన్నమాట నారాయణ అష్టాక్షి మహామంత్రం కానీ అలాగే మనకు నరసింహస్వామిని పూజించడం కానీ లక్ష్మీ నరసింహస్వామిని కానీ ఉగ్ర నరసింహస్వామి కానీ లేకపోతే నరసింహస్వామిని కానీ అయితే ఆ రూపాలు ఉంటాయి కదా ఏదో ఒక రూపాన్ని దాని ఉపదేశ మంత్రం ఉంటే మంత్రం చేయడం కానీ స్వామివారికి అభిషేకం చేయడం కానీ ఇట్లా ఇవన్నీ చేసుకోవడం ఇవంతా మరొక ఖచ్చితంగా కొంచెం ఆధ్యాత్మికంగా కొంచెం చేసుకోవాలండి చేసుకుంటే సెకండ్ హాఫ్ అనేది గురుబలం ఆటోమేటిక్గా వస్తుంది మీ ఫస్ట్ వస్తే ఇంకా అక్కడ రిలాక్సేషన్ బాగుంటుంది చెప్పచ్చు చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు